హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యం ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ కన్సల్టెంట్ పోడియాట్రిక్ సర్జన్ ఉన్నారు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం షుగర్ పేషెంట్స్ కి సంబంధించి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే పాదాలకు సంబంధించి ఎలాంటి గాయాలు పుండ్లు ఉంటాయి అలాగే దీనికి సంబంధించి అపోలోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో డాక్టర్ గారు అది తెలుసుకుందాం హాయ్ డాక్టర్ వెల్కమ్ టు నమస్తే డాక్టర్ ఈ పోడియాట్రిషన్ అంటే ఏంటి డాక్టర్ పోడియాట్రి అనేది ఒక రిలేటివ్లీ కొత్త స్పెషాలిటీ పాదానికి యాంకిల్ ఫుట్ అండ్ యాంకిల్కి సంబంధించి ఉన్న వ్యాధుల్ని ట్రీట్ చేసే స్పెషాలిటీని పొడియాట్రీ అంటారు ఇది యుఎస్లో మనకి ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది ఇండియాలో వెరీ న్యూ స్పెషాలిటీ అండ్ ప్రాబబ్లీ ఓన్లీ హోల్ ఇండియాలో పదిహేను నుంచి ఇరవై మంది స్పెషలిస్ట్ పోడియాట్రిక్ స్పెషలిస్ట్ ఉంటారు డాక్టర్ అసలు ఏ వ్యాధిని నివారించేప్పుడు ఈ పోడియాటిక్ సర్జన్ అవసరం ఉంటుందంటారు నేను చెప్పినట్టు అంత పాదంకి సంబంధించి ఈ డయాబెటీస్ మీరు మాట్లాడే ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ వాళ్ళకి గ్యాంగ్రీన్ అనేదో పుండు పడటం అనేదో అయ్యి కాలు తీసే తీసే పరిస్థితి రావడం మనం ఫ్రీక్వెంట్గా వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం సో ఇటువంటి గాయాలు అనేవి పుండు అనేది డయాబెటిక్ వాళ్ళకి ఎందుకు ఏర్పడుతుంది అది దాన్ని ఆ పుండు స్టేజ్లోనే ట్రీట్ చేసి దాన్ని కాలు తీసేయకుండా కాపాడే అడ్వాన్స్డ్ థెరపీస్ వా వాడటం అనేది పోడియాట్రీలో చేయబడదు డాక్టర్ ఇందాక మీరు మాట్లాడేప్పుడు గ్యాంగ్రీన్ అన్నారు అసలు గ్యాంగ్రీన్ అంటే ఏంటి ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం అంటే షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందా షుగర్ కంట్రోల్ లేకపోవటము వయస్సు పెర పెరుగుతూ ఉండటం మన వల్ల మనకి రెండు ఇబ్బందులు వస్తాయి ఒకటి రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాళ్ళకి బాగా తగ్గిపోయి చెట్టు నీరు లేకపోతే చెట్టు ఎండిపోయినట్టు ఆ పార్ట్ ఆఫ్ ది బాడీ పార్ట్ ఆఫ్ ది ఫుట్ పాదంలో ఒక వేలో ఒక పార్ట్ హీలో అది నల్లపడిపోయి ఎండిపో పోవటం అనేది గ్యాంగ్రీన్ అంటారు అందులో ఇన్ఫెక్ట్ అది రెండు రకాలుగా ఉంటుంది వెట్ గ్యాంగ్రీన్ డ్రై గ్యాంగ్రీన్ అందులో ఇన్ఫెక్షన్ ఉండి దానిలో నుంచి చీము కారటము చుట్టూత ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే దాన్ని వెట్ గ్యాంగ్రీన్ అనబడును అదే కనుక స్ట్రింక్ అయిపోయి డ్రై అయిపోయి చెట్టు కొమ్మ ఎండిపోయినట్టుంటే దాన్ని డ్రై గ్యాంగ్రీన్ అనబడును డాక్టర్ ముందుగా ఎలా గుర్తించాలంటారు ఈ గ్యాంగ్రీన్ ప్రాబ్లం వచ్చింది అని ఒక పేషెంట్ ఆ ప్రాబ్లమ్ ని ఎలా గుర్తించాలి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇది గ్యాంగ్రీన్ అని కన్ఫర్మేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సో యూజువల్లీ మన కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అనేవి స్టార్ట్ అవుతాయి డయాబెటిక్ ఈ డయాబెటిక్ వాళ్ళకి ఈ గ్యాంగ్రీన్ అనేదో లేకపోతే పుండు పడేదో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రజెంట్ అయ్యేవి రెండు రెండు విధాలుగా అవుతాయి ఒకటి కాలు నరాలు అనేవి బాగా వీక్ అయిపోయి నరాలు డిస్ఫంక్షన్ న్యూరోపతి అంటాము లేదంటే రక్త నేను చెప్పినట్టు రక్త సరఫరా తగ్గిపోయి దాన్ని బ్లడ్ సర్కులేషన్ బ్లాక్ అయిపోయి గ్యాంగ్రీన్ ఏర్పడు సో ఇప్పుడు ఎన్ ఎలాగా ముందుగా సిమ్టమ్స్ ఏముంటాయంటే ఈ న్యూరోపతి అనేదానికి మనకి కాళ్ళకి తిమ్మిర్లు మంటలు కాళ్ళు బాగా మొద్దువారి పోయినట్టు అనిపించేది ఇవి చూస్తాము రెండవది కాళ్ళ కింద ఆనల్లాగా కార్న్స్ అండ్ క్యాలసస్ ఆనెల్లాగా ఏర్పడి అవే మనం నెగ్లెక్ట్ చేస్తే పుండుల్లాగా ఏర్పడి అందులో ఇన్ఫెక్షన్ వచ్చి తరుపడి లాస్ట్ స్టేజ్లో గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది సో దీన్ని మనము ప్రివెంట్ చేయాలంటే మనము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న ఒక పేషెంట్ జస్ట్ తినకముందు ఉన్న షుగరు తిన్న తర్వాత ఉన్న షుగర్ ఫాస్టింగ్ పోస్ట్ అండ్ షుగర్స్ మనం చేసుకుంటూ ఉంటాం ఒకసారి డాక్టర్కి చూపించి ఇది మాత్రం చేసేసి లాంగ్ రన్లో ఇంకే టెస్ట్లు చేయకుండా ఉంటే కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అది కాకుండా ఈ డయాబెటీస్ అనేది ఎండ్ ఆర్గెన్స్ నాలుగు మెయిన్లీ నాలుగు ఆర్గెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎండ్ ఆర్గెన్ డ్యామేజ్ అంటాం సో అవి కంటికి రెటినా రెటినోపతి అని కాళ్ళకి న్యూరోపతి డయాబెటిక్ ఫుడ్ రావటము హార్ట్కి కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావటము ఈ ఈ ఎండ్ ఆర్గన్స్ అనేవి కిడ్నీస్లో డయాబెటిక్ నెఫ్రోపతి రావటం ఈ నాలుగు ఎండ్ ఆర్గన్స్ అనేవి మనం కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డయాబెటిక్ షుడ్ గెట్ దెమ్ టెస్టెడ్ సో మనకి ఈ యాన్యువల్ చెకప్లో రె రెటినాకి సంబంధించి రెటినా స్క్రీన్ కాళ్ళకి సంబంధించి న్యూరోపతిక్ స్క్రీన్ ఉంటుంది ఈ స్క్రీన్స్ కనుక మనము ఎట్ ద ఎవ్రీ ఇయర్ మనం చేసుకునేటట్టు అయితే అది తొందరగా మనకి న్యూరోపతి అనేది లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవటం అనేది కనబడితే అది మనం ఆ స్టేజ్లో నుంచే డీల్ చేస్తే ఇలా గ్యాంగ్రీన్ రావడమో పుళ్ళు పడటమో ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు గ్యాంగ్రీన్ విషయం మాట్లాడుకుంటే నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా చూస్తుంటామా ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది గ్యాంగ్రీన్ అనేది నాన్ డయాబెటిక్స్లో కూడా రావచ్చు మెయిన్ కారణం గ్యాంగ్రీన్ కి బ్లడ్ సర్క్యులే బ్లడ్ రక్త సరఫరా తగ్గేది సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గేది అందరిలోనూ రావచ్చు ఒకటి మనం అడ్వాన్సింగ్ ఏజ్ యాజ్ వీ బికమ్ ఓల్డ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ది బ్లడ్ వెసల్స్ ఇన్ ఆర్ బాడీ అన్ని చోట్ల హార్ట్లో కానీ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ అన్ని బ్లడ్ వెసల్స్ క్రమీణంగా అది బ్లాక్ అవుతూ ఉంటుంది ఎందుకు బ్లాక్ అవుతుందంటే కొలెస్ట్రాల్ కాల్షియం డిపాజిట్ అవడం వల్ల అథరోస్క్లెరోసిస్ అంటాం సో ఇది నాన్ డయాబెటిక్స్లో కూడా జరుగుతుంది డయాబెటిక్స్లో వాళ్ళు డయాబెటిక్స్లో మిగతా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది డెబ్బై అయ్యేది యాభై ఏళ్ళకే అవుతుంది సో దట్ ఈస్ వాట్ డై డయాబెటిక్స్ మోర్ ప్రీ డిస్పోజ్ నాన్ డయాబెటిక్స్ డయాబెటిక్స్లో కూడా కావచ్చు అట్లా అట్లనే హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్మోకర్స్కి వీళ్ళకి ఇది ఇంకా ఫాస్టర్గా అవుతుంది దాన్ వెన్ కంపేర్డ్ టు నాన్ డయాబెటిక్స్ డాక్టర్ ఈ ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అలాగే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా క్యూర్ క్యూర్ అవ అవుతుందంటారా ఇప్పుడు ఒక 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 పార్ట్కి ఒక పార్ట్ ఆఫ్ ది బాడీకి బ్లడ్ సరఫరా లేనిది గ్యాంగ్రీన్ దానికి బ్లడ్ సరఫరా పెంచి రీవాస్కులరైజ్ చేస్తే మనము అది ఫర్దర్ డ్యామేజ్ లేకుండా కాపాడగలుగుతాం ఈ రీవాస్కులరైజేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచేది రెండు విధాలుగా మనము బలూన్ చేసి స్టెంట్ వేసి కూడా చేయొచ్చు లేదంటే ఓపెన్ బైపాస్ సర్జరీ ద్వారా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అని ఇంప్రూవ్ చేయొచ్చు అది ఇంప్రూవ్ చేసి మనం బ్లడ్ సర్క్యులేషన్ రిస్టోర్ చేయగలిగితే మనకి మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏం జరగవు మీరు అడిగారు కాంప్లికేషన్స్ ఏం రావచ్చు అని గ్యాంగ్రీన్ అట్లనే వదిలేస్తే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఆ స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు మొత్తం తినేసే అవకాశము వస్తుంది రెండవది లైఫ్ థ్రెటనింగ్ లాస్ట్ స్టేజ్లో లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్గా కూడా మారచ్చు డాక్టర్ అంటే ఇది తెలియకుండా బాడీలో జరిగిపోతుంటుందా దీని సింటమ్స్ కాళ్ళు చేతులు ఈ జనరల్లీ గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే ముందు ఒక స్టేజ్ ముందు క్లాడికేషన్ అంటారు మనం ఒక హాఫ్ కిలోమీటర్ నడిచే వరకు పిక్కల్లో అవి బాగా నొప్పి వేయటము అది ఆ నొప్పి వేసి ఎంత నొప్పి అంటే మనం ఒక వన్ టూ మినిట్స్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మన యాక్టివిటీ చేయగలుగుతాం అంటే క్లాడికేషన్ మనం ఎంత దూరం నడవగలుగుతాం వితౌట్ గెటింగ్ ఎనీ డిస్కంఫర్ట్ అనేది క్లాడికేషన్ పెయిన్ గ్యాంగ్రీన్ వచ్చే ముందే కనబడుతుంది రెండు కాళ్ళు నల్లబడినప్పుడు మనకి ఒక కాళ్ళు నలుపు కానీ ఎరుపు కానీ ఏదైనా ఉంటే దాట్ దాట్ దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్ మనం ఇమ్మీడియట్లీ మెడికల్ స్పెషలిస్ట్ ని కలవాల్సి ఉంటుంది డాక్టర్ మీరు చెప్పారు కాళ్ళు తీసేయడం జరుగుతుంది అన్నారు అసలు కాళ్ళు తీసేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు ఒకటి ఈ ఈ సో మనము స్టార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం మాట్లాడడం న్యూరోపతి అంటే నరాల వీక్నెస్ వల్ల స్పర్శ అనేది తగ్గిపోతుంది ఫస్ట్ స్పర్శ అనేది తగ్గిపోవడం వల్ల ఇప్పుడు వేడి నీళ్ళని చూస్తే మనం వేడి నీళ్ళలో చేయి ముట్టుకుంటే ఏమవుతుంది అక్కడ నర్వ్స్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి దే సెండ్ అ సిగ్నల్ బ్యాక్ టు యువర్ బ్రెయిన్ అండ్ దెన్ బ్రెయిన్ సెన్స్ బ్యాక్ అ సిగ్నల్ టు విత్డ్రా ఫ్రమ్ దట్ టెంపరేచర్ ఫ్రమ్ ద హీట్ ఫ్రమ్ దట్ ఇంజురీ నరాలు పాడైపోవటం వల్ల న్యూరోపతి వల్ల ఏంటంటే వాళ్ళకి కాల్లో ఏదో గుచ్చుకున్నా రాయి గుచ్చుకున్న పెంచు గ్లాస్ పెంచు గుచ్చుకున్నా వాళ్ళకి నొప్పి అనేది ఏర్పడదు రెండు మనం వెకేషన్కి బీచ్కి వెళ్తాము చెప్పులు లేకుండా వెళ్తాము లేకపోతే ఎండలో మాడు ఎండలో మనము చెప్పులు లేకుండా బయట బండ మీద నడుస్తాము ఆ హై టెంపరేచర్ ఈ నరాలు సెన్సేషన్ లేకపోవటం వల్ల ఆ హై టెంపరేచర్ వల్లనే థర్మల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో అదే నేను చెప్పింది సో వెన్ వెన్ యూ డూ అన్ యాన్యువల్ చెకప్ మనం ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ చేసి నరాలు ఫంక్షన్ తక్కువ ఉంటే దానికి తర దానికి కావాల్సిన మందులు వాడటము దానికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటే ఇది పుండు ఏర్పడకుండా లేకపోతే ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ అవుతుంది డాక్టర్ కాలు తీసేయకుండా ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయొచ్చా ఈ మెడిసిన్ త్రూ తగ్గించవచ్చు అంటారు గ్యాంగ్రీన్ మోస్ట్లీ లిమిటెడ్ స్టేజెస్ అది కూడా స్టేజెస్ లో ఉంటుంది అర్లీ గ్యాంగ్రీన్ అనేది ఒక ఒక పార్ట్ ఒక వేలుకో రెండు వేళ్లకో ఉంటుంది లేటెస్ట్ స్టేజ్ లో అది ఏంటంటే కాలు మొత్తం పాకుతుంది రెండు ఇన్ఫెక్షన్ కూడా ఫస్ట్ స్టేజ్ లో నాన్ లింబ్ థ్రెటనింగ్ సెకండ్ స్టేజ్లో లింబ్ అంటే కాలు తీసేసే పరిస్థితి మూడో స్టేజ్లో లైఫ్కి రిస్క్ అనే పరిస్థితిలో త్రీ స్టేజెస్లో పోతుంది ఆ ఇన్ఫెక్షన్ కూడా సో ఎర్లీగా నాన్ లింబ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ తోటి అగ్రెసివ్ డిబ్రాయిడ్మెంట్ తోటి అంటే చెడిపోయిన భాగం వరకు మాత్రం తీసేసి దానికి స్పెషల్ మెషిన్స్ లేకపోతే ఆక్సిజన్ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఇట్లాంటి చేంబర్లో ఆక్స్ హై ఆక్సిజన్ ఉన్న చేంబర్లో బ్రీచ్ చేపిచ్చే ద్వారా ఆ టిష్యూస్ కి గాయానికి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి పుండు మాన్పించవచ్చు బిఫోర్ వీ యాక్చువల్లీ నీడ్ టు రిమూవ్ ద హోల్ లెగ్ డాక్టర్ షుగర్ పేషెంట్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం గ్యాంగరింగ్ గురించి మాట్లాడుకున్నాం గ్యాంగ్రింగ్ కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏమైనా వస్తాయా పాదాలకు సంబంధించి సో మెయిన్లీ నేను చెప్పినట్టు ఆనలు హై ప్రెషర్ జోన్స్ కాన్స్ అండ్ క్యాలసస్ అంటారు అవి ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం చెప్పు మార్పిడి రెండు స్పర్శ లేకపోవటం వల్ల ప్లస్ డయాబెటీస్ వల్ల జరిగే నరాల డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ స్పర్శ తగ్గిపోయి ఆ అవి ఫామ్ అవుతాయి ఆ ఆనలు ఎప్పటికప్పుడు ఎర్లీ స్టేజ్లోనే తీపిచ్చేసుకుని మన చెప్పులు చెప్పు మార్పిడి షూస్ ఆర్ ఫుట్వేర్ చేంజ్ చేసి రైట్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ వాడి మనము షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుని ఎవ్రీ ఇయర్ స్క్రీన్ చేస్తూ ఉంటే మనము ఆ స్టేజ్లోనే దాన్ని ఆపచ్చు జస్ట్ బై చేంజ్ ఆఫ్ షూస్ యూ కెన్ ప్రివెంట్ అ ఫుట్ అల్సర్ ఫ్రమ్ ఫార్మింగ్ డాక్టర్ కాన్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది సాక్స్ కూడా యూస్ చేస్తుంటారు ఇవి ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందంటారా కంపల్సరీ సర్జరీ అవసరం అంటారా ఈ కాన్ క్యాప్స్ ప్లాస్టర్స్ మీరు అడిగిన క్వశ్చన్ అదే అనుకుంటాను కాన్ క్యాప్స్ ప్లాస్టర్స్ అవి దాంట్లో యాసిడ్ ఉంటుంది అది కరెక్ట్ గా వాడితే కనుక వీ విల్ బీ ఏబుల్ టు కాకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఓవర్ ది కౌంటర్ ఫార్మసీకి వెళ్ళి నాకు ఉంది ఉందంటే వాళ్ళు కాన్ క్యాప్ ఇస్తారు పేషెంట్కి కరెక్ట్గా అది వాడుకునే విధానం రాకపోవడం వల్ల దానివల్ల డ్యామేజ్ ఎక్కువ చూస్తాం మేము వన్ ఇన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ వీ సి ఫైవ్ ఆర్ సిక్స్ యూజింగ్ దమ్ అప్ విత్ సమ్ అదర్ న్యూ ప్రాబ్లమ్ సో అది వాడకుండా ఉండటం లేకపోతే రైట్ జుడిషియస్గా వాడటం సార్ ఇప్పుడు మనం గ్యాంగరింగ్ గురించి మాట్లాడుకున్నాం కాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మరి షుగర్ పేషెంట్స్కి బాడీలో పాట్స్కి ఎఫెక్ట్ అయ్యే ముందు ఎలా గుర్తించాలంటారు పాదాలకు సంబంధించి ఎస్పెషల్గా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే అలర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి వన్ మనం డైలీ నిత్య డైలీ రొటీన్ అంటే మన నిత్య దినచర్యలోనే మనం పొద్దున్నే లేస్తాము బ్రష్ చేస్తాము మనం ఫేస్ వాష్ చేసుకుంటాము కోంబింగ్ చేస్తాం మేకప్ చేసుకుంటాం సిమిలర్లీ మనం రోజు దినచర్యలో పాదం ఒకసారి మనం చూసుకోవాలి పాదంలో వాపులు ఏమైనా వస్తున్నాయా మన పాదంలో షేప్ చేంజ్ ఏమన్నా ఉందా దాంట్లో బోనీ ప్రామినెన్స్ మనకి ఏమైనా బంప్స్ లాగా ఏమైనా ఫీల్ అవుతుందా ఎరుపు ఏమైనా కనబడుతుందా మనం తెలియకుండా గాయం ఏమన్నా ఏర్పడిద్దా నలుపు ఏమైనా కనబడుతుందా ఇలాంటి డైలీ ఇన్స్పెక్షన్ వేళ్ల మధ్యనో చూసుకోవాలి డయాబెటిక్స్లో చాలా కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి మొదలవుతుంది వేళ్ల మధ్యనో తెల్లగా పాచిలాగా వస్తుంది దాని ఇంటర్ట్రైగో ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు ఈ వేళ్ల మధ్యన మనం రోజు ఇన్స్పెక్ట్ చేసుకుని అటువంటిది ఏమైనా ఉన్నా యూ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ రెండు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎర్లీగా ట్రీట్ చేస్తే అది లోపలికి అల్సరేట్ కావడమో ఇన్ సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడం జరగబడును రెండు మనం కరెక్ట్ కైండ్ ఆఫ్ షూస్ డయాబెటిక్ వారు ఎప్పుడూ షూస్ మధ్యాహ్నమో సాయంత్రమో తీసుకోవాలి ఎందుకంటే మన అందరికీ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా మన అందరికీ పొద్దున్న సాయంత్రం వరకు మనం పని చేసే వరకు సాయంత్రం పాదం సైజ్ అనేది పెరుగుతుంది కొంత వాప్ అనేది అందరికీ వస్తుంది సో మ్యాక్సిమమ్ సైజ్ ద ఫుట్ అనేది మనకి సాయం సాయంత్రం పూట ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఐడియల్లీ షూ కొనటానికో కొత్త శాండిల్ కొనటానికో వెళ్ళాలి అండ్ శాండ్ డయాబెటిక్స్ పర్టిక్యులర్లీ చాలా వెల్ ఫిట్టింగ్ శాండిల్స్ వాడాలి సాఫ్ట్గా ఉన్న ఇన్సోల్ అంటే మనం పాదం పెట్టి షూలో టచ్ అయ్యే భాగాన్ని ఇన్సోల్ అంటారు ఆ ఇన్సోల్ అనేది సాఫ్ట్గా ఉండాలి ఎప్పుడో మనం గుర్తుంచుకోవాల్సింది హీల్ హీల్కి బ్యాక్ సైడ్ మన మడిమకి బ్యాక్ సైడ్లో హీల్ కౌంటర్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఇది ఆ షూ జాగ్రత్త కరెక్ట్ కైండ్ ఆఫ్ షూస్ వాడి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ డాక్టర్ మీరు చెప్పినట్టు ఈ ఫింగర్స్ మధ్య గ్యాప్లో చెప్పారు అలాగే ఫింగర్స్ వెల్లింగ్ కూడా చూస్తుంటాం కొంతమంది షుగర్ పేషెంట్స్లో అసలు ఎందుకు ఇలా అవుతుందండి ఈ నరాల న్యూరోపతి వల్ల నరాల డిస్ఫంక్షన్ వల్ల కూడా ఏంటంటే న్యూరోపతిక్ ఎడియం అమ్మ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసే ఆ కంట్రోల్ అనేది నర్వస్ కంట్రోల్ అనేది పోతుంది కాబట్టి కాలు వాపులు వస్తాయి రెండు కాళ్ళలో అర్లీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ వచ్చినప్పుడు కూడా అర్లీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా వాపు అనేది లోకలైజ్గా ఒకటో రెండో వేళ్ళలోనే ఒక పార్ట్ ఆఫ్ ద ఫుట్లోనో రావచ్చును డాక్టర్ కొంతమందిలో కాళ్ళు తీసేయడం చూస్తుంటాం ఈ పార్ట్ నుంచి కొంతమందిలో వేళ్ళు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ దాన్ని ఈ వేళ్ళు తీసేయటం లేకపోతే పాదంది ఒక పార్ట్ తీసేయటము పార్షల్ ఆంప్యుటేషన్ అంటాం అంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఫుట్ ఇస్ రిమూవ్ ఒక వేలో రెండు వేలో యూషువలీ ఆ జబ్బు అనేది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు కేడు చేస్తుందో ఎంతవరకు కుళ్ళిపోయిందో ఆ టిష్యూని వరకు మాత్రమే తీసేసి మనము మీరు అడిగారు పొడియాట్రీ అనేది స్పెషలిస్ట్ ఏమి డిఫరెంట్గా చేస్తారు సో ఇట్స్ అ న్యూ స్పెషాలిటీ మనం చూడలేదు పేషెంట్ నడక అనేది గేట్ అనేది బ మెకానిక్స్ అనేది మనం నడిచినప్పుడు మనకి ఆ మెకానిక్స్ అనేది కూడా ఉండు దెర్ ఆర్ సమ్ ఫిజిక్స్ ఇన్ టు ఇట్ ఆ మెకానిక్స్ అనేది కూడా పొడియాట్రీ వాల్ మే వెన్ వీ రిమూవ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఒక వేలు తీయటమో రెండు వేలు తీయటమో తీసేసి పుండు మానిన తర్వాత కూడా మనము స్పెషల్ కైండ్ ఆఫ్ షూస్ ఇచ్చి అంటే ఫర్దర్ సబ్సీక్వెంట్ ప్రాబ్లం ఇంకో కొత్త ప్రాబ్లం ఆరు నెలలనో ఎనిమిది నెలలనో సంవత్సరంలో కొత్త ప్రాబ్లం రాకుండా చూడటానికి స్పెషల్ కైండ్ ఆఫ్ షూస్ షూస్లో మాడిఫికేషన్ చేసి మనము అక్కడితోటి ఆపచ్చు సో ఎప్పుడూ పోడియాటరీ లేకపోతే ఈ ఈ ఫుట్ ఇన్ఫెక్షన్స్ కా డయాబెటిక్ వాళ్ళకి పాదంకో కాలుకో సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్రయారిటీ లిస్ట్స్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి ట్రై టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్ సెకండ్ విల్ బీ ట్రై టు సేవ్ ద లెగ్ ఆఫ్ ద పేషెంట్ థర్డ్ విల్ బీ ట్రై టు సేవ్ యాజ్ మచ్ యాజ్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ సో ఎంత మినిమం మనం తీసేసి అదే టైంలో మనం తీసేయడం మినిమం తీసేయడం కాకుండా ఫర్దర్ డ్యామేజ్ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం అనేది కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం డాక్టర్ అందరికీ తెలిసిన విషయం ఏది మామూలుగా పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్కి ఏదైనా పుల్ అయితే అంత ఈజీగా మానవు చాలా మనసు నుంచి సఫర్ అవుతున్నాం మాకు మానట్లేదు అని చెప్తుంటారు ఈ ఊన్స్ అంత తొందరగా క్యూర్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏముంటాయి డాక్టర్ సో యూజువల్లీ చాలా వరకు మనం గ్యాంగ్రీన్ గురించి మాట్లాడడం ఇప్పుడు చాలా వరకు గ్యాంగ్రీన్ కాకుండా న్యూరోపతిక్ వూమ్స్ న్యూరోపతిక్ అల్సర్స్ అని ఉంటాయి అంటే అది పేషెంట్కి నరాలు పనిచేయక స్పర్శ లేక అదే అడుగు మీద వే అడుగు రోజు డైలీ యాక్టివిటీ చేస్తుంటే అదే ప్రెషర్ ఏరియాలో ఆనల్లాగా అయ్యి అదే దాని మీదే నడిచి వాళ్ళు అది అల్సర్ అయ్యి మానకపోవడం అంటూ జరుగుతుంది సో అల్సర్ మానాలంటే మనము ప్రెషర్ రిలీఫ్ అంటే వాళ్ళు ఆ ఏరియా ఆఫ్ ద ఫుట్ అల్సర్కి రెస్ట్ ఇవ్వాలి ఆ ఏరియా ఆఫ్ ద ఫుట్కి రెస్ట్ ఇవ్వాలంటే ఐదర్ మనము సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు దట్ ఈస్ ద లాస్ట్ సార్ ట్రీటింగ్ ఇట్ బై సర్జరీ దానికి ముందే చెప్పులో మార్పిడి లేకపోతే కట్ మీరు ఫ్రాక్చర్స్ అయితే సిమెంట్ పట్టి వేస్తారు కదా పిండి కట్ ప్లాస్టర్ కట్ లాంటివి వేసి కాంటాక్ట్ కాస్ట్ అంటాం దాన్ని ఆ కాంటాక్ట్ కాస్ట్ లాంటివి వాడితే మనము విత్ ఇన్ విచ్ డిడ్ నాట్ హీల్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ విల్ హీల్ ఆఫ్ ఇన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ డాక్టర్ షుగర్ పేషెంట్స్ లో మనం చూస్తే ఊండ్స్ అంతా తొందరగా తగ్గవని చెప్తుంటారు ఈ హీలింగ్ ప్రొసీజర్ తొందరగా క్యూర్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా యూజువల్లీ మనము ఏ ఊండ్ తీసుకున్నా దానికి హీలింగ్ టైం అనేది ప్రిడిక్టెడ్ హీలింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే అంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్ మనం అందులో ఉన్న బ్యాక్టీరియా ఏంటని కల్చర్ వారి ద్వారా తెలుసుకుంటాం షుగర్ కంట్రోల్ చేయటము పేషెంట్కి రెస్ట్ చేయటము చెప్పు మార్పిడి ఆర్ ఆఫ్ లోడింగ్ ఏర్పడటం ఇవి చేసే వరకు మోస్ట్ అట్లీస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద వూన్స్ విల్ హీల్ ఆఫ్ ఇన్ దట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం అప్పటికి కూడా మనం హీల్ కాకపోతే అడ్వాన్స్ క్యూరేటివ్ సర్జరీస్ అనేది చేయొచ్చు మీరు ఇందాక అడిగారు ఈ వాట్ డిఫరెంట్ అట్ దిస్ స్పెషాలిటీ డూ అంటే దానికి మనము కరెక్టివ్ ప్రొసీజర్స్ డిఫార్మిటీస్ అనేవి ఉంటాయి ఈ పుండ్లు ఏర్పడడం అనేది న్యూరోపతి వల్ల దాని కింద బోన్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి సో ఆఫ్లోడింగ్ సర్జరీస్ అనేవి చేయటం జరగబడును ఈ ఆఫ్లోడింగ్ సర్జరీ ద్వారా ఏమవుతుందంటే మనం ఆ హోల్ అనేది ఆ ఉండ్ అనేది క్లోజ్ చేయించడానికి ఎయిడ్ చేయొచ్చు ముందునే బిఫోర్ ఇట్ గోస్ ఆన్ టు స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో ఆఫ్లోడింగ్ సర్జరీస్ వల్లను చాలా ఈ ఈ ఉన్న అంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇచ్చినా కూడా ప్రొసీజర్స్ చేసి సర్జికల్ ఆఫ్లోడింగ్ మెషర్స్ చేస్తే మనం అవి డాక్టర్ షుగర్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ లేకపోతే ఇప్పుడు మనం ఇన్ని సమస్యల గురించి వింటున్నాం గ్యాంగ్రీన్ అవ్వచ్చు అలాగే పాదాలకు సంబంధించి అలాగే ఊన్స్కి కి సంబంధించి కూడా వింటున్నాం మరి షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు అలాగే ఇంట్లో ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ షుగర్ కంట్రోల్ ఉంచుకుంటే బెటర్ అంటారు షుగర్ కంట్రోల్ అనేది చెయ్యకపోతే మనకి డయాబెటీస్ వచ్చని తెలిసినాక కూడా మనం షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే కంటికి రెటినోపతి కిడ్నీకి నెఫ్రోపతి పాదానికి న్యూరోపతి హార్ట్కి అటాక్ కరోనరీ డిసీజ్ రావటం ఇటువంటి వాటికి ఎండ్ ఆర్గెన్ డ్యామేజ్ మనకి తెలియకుండా డయాబెటీస్ ఇస్ లైక్ అ సైలెంట్ కిల్లర్ సో మనము తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్గా మన జనరల్ ఫిజిషియన్ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి పీరియాడిక్గా వన్స్ ఇన్ వన్స్ ఇన్ టూ మంత్స్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ పీరియాడికల్గా స్కెడ్యూల్ అనేది చే చేసుకోవాలి రెండు ఎవ్రీ ఇయర్ మనము మినిమం చేయాల్సిన టెస్ట్లు ఇన్ అడిషన్ టు యువర్ రెగ్యులర్ షుగర్స్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ ఐస్ ఆర్ చేంజెస్ ఫర్ రెటినోపతి డూ కిడ్నీ యూరిన్ ఆల్బుమ్ ఇన్ టెస్ట్ అండ్ క్రియాక్ని టెస్ట్ టు సీ దట్ ద కిడ్నీ ఈస్ ఫంక్షనింగ్ వెల్ నాలుగు న్యూరాపతి బ్లడ్ సర్కులేషన్ యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అంటారు అంటే పాదంకి రక్త సరఫరా ఎంతవరకు వస్తుంది అనేది తెలి బీపీ మెషిన్ బీపీ కఫ్ మనం చేతికి బీపీ చూస్తాం అట్లే యాంకిల్ దగ్గర బీపీ చూసి యాంకిల్ రీజన్ లేకపోతే పాదం దగ్గరికి ఎంత బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ చూసి రెండు నరాలస్ ఫంక్షన్ అనేది మోనోఫిలమెంట్ టెస్ట్ కానీ వైబ్రేషన్ టెస్ట్ కానీ చేసి ఎంతవరకు వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ మనకి డయాబెటీస్ వచ్చిందని తెలిసింది ఎయిట్ టు టెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి సో మనం ఫస్ట్లో నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీ షుడ్ ట్రై టు క్యాచ్ దెమ్ ఎర్లీ రెండు యాన్యువల్ చెకప్స్లో మనం వీ షుడ్ ఫాల్ ఇన్ టు అ రొటీన్ ప్రోటోకాల్ ఆఫ్ యాన్యువల్ చెకప్స్ ఈ యాన్యువల్ చెకప్స్లో కంపల్సరీ వీ షుడ్ ఇంక్లూడ్ అ ఫుడ్ టెస్ట్ వీ షుడ్ ఇంక్లూడ్ ఐ టెస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్ ప్రోగ్రామ్ రెండు మనం డైలీ యాక్టివిటీస్లో చేంజెస్ చేయాల్సింది రోజు మనము స్నానం చేయంగానే ఫుట్ వాష్ చేసి ఫుడ్ అనేది క్లీన్గా హ్యాపీ క్లీన్గా డ్రైగా ఉంచుకుంటాం నేర్చుకోవాలి రెండు పర్టికులర్లీ స్నానం అయిపోయినాక మాయిశ్చర్ రిటైన్ కాకుండా వేళ్ల మధ్యన ఉన్న మాయిశ్చర్ని కూడా తుడుచుకు తుడుచుకొని తీసేసేయాలి రెండు మనము డయాబెటిక్ వాళ్ళకి స్వెట్టింగ్ అనేది పాదం స్కిన్కి తక్కువ ఉంటుంది సో ఆ డ్రైనెస్ అనేది ప్రివెంట్ చేయడానికి ఫ్రీక్వెంట్గా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలి పాదం పైన పాదం కింద చుట్టూ తనూ మనము ఎక్సెప్ట్ బిట్వీన్ ద టోస్ వేళ్ల మధ్యన మాత్రం మాయిశ్చరైజర్ రాయకూడదు మిగతా చోట్లంతా మాయిశ్చరైజర్ రాసేసి మనం స్మూత్ స్మూత్ అండ్ సపోల్గా పెట్టుకోవాలి స్కిన్ అనేది నాలుగు మనం షూస్ రైట్ కైండ్ ఆఫ్ చెప్పులు వాడాలి ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మైక్రోసిల్లర్ పాలిమర్ మైక్రోసిల్లర్ రబ్బర్ అంటారు సాఫ్ట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇన్సోల్తో తయారు చేసిన షూస్ హీల్ కౌంటర్ ఉండాలి మనం షూస్ ఎప్పుడు సాయంత్రం పూటలో కొనటం బెటర్ రోజు డైలీ ఇన్స్పెక్ట్ యువర్ ఫీట్ పొద్దున సాయంత్రం మనకి ఏమైనా స్కిన్ చేంజెస్ కలర్ చేంజెస్ వాపులు కొత్తగా బమ్స్ ఏమైనా ఫీల్ అవుతున్నాయా ముట్టుకుంటే పాదం ఏమైనా వెచ్చగా ఉందా ఇటువంటిది ఏది కనబడిన దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్ యూ షుడ్ టేక్ట్ మెడికల్ అటెన్షన్ డాక్టర్ అపోలోలో ట్రీట్మెంట్ విషయం మాట్లాడుకుంటే ఈ గ్యాంగ్రీన్ కావచ్చు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కి ఈ పాదాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో అపోలోలో యాక్చువల్లీ చైర్మన్ సార్ విషన్ ప్రకారం ఈ అపోలో డయాబెటీస్ వింగ్ అనేది అపోలో షుగర్ క్లినిక్స్ అంటాం అంటే ఆల్ పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్ డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే కంటి పరీక్ష రెటినా పరీక్ష ఫుట్ ఎగ్జామినేషన్ ఇవన్న పుట్ ఇన్ టు అండర్ వన్ సింగిల్ రూఫ్ సో అందులోనే భాగం నేను పొడియాట్రీ యాజ్ అ పోడియాట్రిక్ సర్జన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది డయాబెటిక్ ఫుడ్ కేర్ టీమ్ అటు అట్లనే నెఫ్రోపతి ఆఫ్థాన్మాలజిస్ట్ కంటి రెటినా చెక్ చేసేవాళ్ళు వీళ్ళంతా అండర్ ది సేమ్ రూఫ్ అండర్ ది సేమ్ క్లినిక్ ఉంటాము రెండవది మనము పేషెంట్ అవేర్నెస్ పేషెంట్ ఎడ్యుకేషన్ మీద డైట్ కౌన్సిలింగ్ ఇవంతా సింగిల్ రూఫ్లో షుగర్ క్లినిక్స్ అనే బ్యానర్లో మనము వైడ్ అక్రాస్ ఆల్ అక్రాస్ ఇండియా వీఆర్ రన్నింగ్ దిస్ అప్పులో షుగర్ క్లినిక్స్ విత్ వేరియస్ ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ ది అండ్ ఆర్గాన్ డ్యామేజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టు స్క్రీన్ అండ్ క్యాచ్ దీస్ ప్రాబ్లమ్స్ ఎర్లీ అండ్ ట్రీట్ దమ్ ఎర్లీ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యం చూస్తూనే ఉండండి టీవీ నైన్